ఈరోజు మేము గుంటూరు కారం సినిమాకి వెళ్తున్నాము. అదేంటి లాస్ట్ వీక్ $5 టికెట్కి వెళ్ళమని వాళ్ళు వెళ్ళింది అనుకోమాకండి, మావాడు గోల పెట్టి తీసుకెళ్ళాడు. కాకపోతే ఎందుకు వెళ్ళామంటే మహేష్ బాబు సినిమా కదా అని వాడు ఇంట్రెస్ట్గా ఉన్నాడని వెళ్ళాము. త్రివిక్రమ్ గారు తెలుసు కదా, సేమ్ టెంప్లెట్ అమ్మ అత్తారింటికి దారేది, అది కాస్త అమ్మగారింటికి దారేది అన్నట్టు. మెయిన్ ఈ సినిమాలో చూడదగ్గది ఏంటంటే మహేష్ బాబుని. పాపం మహేష్ బాబుని మాత్రం డ్యాన్స్లో మడతెట్టేశారు, చాలా కష్టపెట్టాడు ఆయన. శ్రీలీల సూపర్ చేసింది ఆ పిల్ల. మిగతా క్యారెక్టర్స్ అన్నీ అంత బాగా యూజ్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ అయితే మన టికెట్ మడతపెట్టి జేబులో పెట్టుకొని బయటకు వచ్చేయాలన్న ఫీల్ వస్తుంది. కాకపోతే మన రమణ గారిని చూసి ఆగాల్సి వచ్చి సినిమా మొత్తం అయితే చూసి వచ్చేయలేండి. రమణ గారి యాక్షన్ వరకు బాగుంది మహేష్ బాబు. శ్రీలీల బాగా చేసింది. కాకపోతే కొత్త కథలు కొత్త ఏమీ ఎతకట్లేదు మన డైరెక్టర్లు అన్న ఫీల్ నాకు వచ్చింది. ఇష్టం మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు చూసి వచ్చేస్తుంది తప్పకుండా, ఎందుకంటే ఆయన కోసమైనా చూడాలనిపించింది సినిమా. తెలిసైతే మహేష్ బాబు లాంగ్వేజ్ కూడా గుంటూరుది కాదండి, మరి ఆయన ఏ ఊరు అనుకుని పెట్టాడో. టైటిల్ ఏమో గుంటూరు కారం అని పెట్టారు. ఆయన భాష అంతా వేరేలాగుంది. మాకు తెలిసి గుంటూరు సైడ్ ఇట్లా మాట్లాడరు, మీరు కూడా చూసి చెప్పండి. నా ఉద్దేశం అయితే నాలాగా ఆవేశపడి ఫ్యామిలీ అంతా వెళ్లకుండా ఏ ట్యూస్డేనో ఓకే, నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. కాకపోతే హనుమాన్ సినిమా వచ్చింది, ఇది ఎప్పుడు నడుస్తుంది, నిన్న అది కూడా రిలీజ్ అయింది. చిన్న హీరో చిన్న డైరెక్టర్ అయినా సరే చాలా బాగా తీశారంట, విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ చాలా బాగున్నాయంట. మా కిడ్స్ వెళ్ళారు నిన్న, అది చాలా బాగుందని చెప్పారు వాళ్ళు. విజువల్ ఎఫెక్ట్స్ మరి బాహుబలి అంతా కాకపోయినా తన రేంజ్కి తను చాలా బాగా తీశాడంట డైరెక్టరు. పిల్లలతో వెళ్ళాలనుకుంటే అది బెస్ట్ ఆప్షను. నేను చూసింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం మీరు ఏ సినిమాకి వెళ్తారు. నేనేమి క్రిటిక్ని కాదండి, ఇది కూడా ఎందుకు చెప్పానంటే ఈ మధ్య మన సౌత్ సైడు సినిమా హిట్ అయితే హీరో గొప్ప అంటున్నారు, ఫ్లాప్ అయితే హీరోయిన్ ఐరన్ లెగ్ అంటున్నారు. అందుకని చెప్పి ఈ రివ్యూ రాశాను. శ్రీలీల వర్క్ అయితే తను తన యాక్షన్ కానీ మనిషి చక్కగా అందంగా ఉంది, మంచి డ్యాన్స్ అసలు ఎరగదీసింది. ఒకసేపు ఒక సాంగ్ చేశారు. అసలు అమ్మాయి వర్క్ అయితే అమ్మాయి 100కి 200% ఇచ్చింది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, ఒక హిట్ అయితే అమ్మాయి అదృష్టం అనుకోవాలి, ఫ్లాప్ అయితే మాత్రం అమ్మాయికి 1% కూడా ఛాన్స్ లేదు, అసలు అమ్మాయితో సంబంధం లేదు. ఆ విషయం చెప్దామని చెప్పి ఇది చేస్తున్నాను నేను.